ఇప్పుడు సింగిల్గా సింగిల్ ఉమెన్ కూడా ఇస్తున్నారు అన్నమాట. 67 దాటితే ఇవ్వట్లేదు తప్పించి మిగతా వాళ్ళందరికీ ఇస్తున్నారు. ఇదివరకు అయితే సింగిల్ ఉమెన్కి కౌంట్లోకి తీసుకునేవాళ్ళు కాదు, పెన్షన్ లాంటివి ఇచ్చేవాళ్ళు కానీ ఇది ఇప్పుడు సింగిల్ ఉమెన్కి ఇస్తున్నారు. కాబట్టి టోటల్గా అయితే 1 లక్ష ఓట్లు వేసుకోవచ్చు మనం. అంటే కొన్ని కొంతమందికి 3 ఉండొచ్చు, కొంతమందికి 2. ఆ లెక్కన 1 లక్ష ఓట్లను యాడ్ చేస్తున్నాం అన్నటువంటిది. అయితే ఇది అంత సులభమైన వ్యవహారం కాదు, ఎందుకంటే ఎన్నికల సంఘంతో ఇంటర్లింక్ అయిన ఇష్యూ. ఎన్నికల సంఘంలో నిబంధనల ప్రకారమే నడుస్తాయి, జగన్ చెప్పాడని మారిపోవు. ఇంకోటి వాలంటీర్ల ద్వారా మారుద్దామని చూస్తే కుదరదు. ఇప్పుడు అందరూ ఎలర్ట్గా ఉన్నారు, సోషల్ మీడియా మరింత ఎలర్ట్గా ఉంటుంది, అటాకింగ్ మోడ్లోకి వెళ్తారు. ఎట్లాగూ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెజవాడ చినకాక అని దుగ్గిరాల మంగళగిరి ఈ ప్రాంతాల వాళ్ళకి ఇచ్చారు. అక్కడ మొత్తం 4 నియోజకవర్గాలు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు అక్కడికి చేరాలి కదా, వాళ్ళు అక్కడికి చేరాలి అంటే ముందు గబక్కన మనం ఇంకేదైనా సులభమేమో కానీ ఇల్లు ఒకసారి మారిపోవడం అనేది ఒక వాతావరణం అంత సులభం కాదు. అలవాటు పడాలి ముందు ఇక్కడ ఏమున్నదని వస్తే అక్కడ అన్ని ఉండాలి.